ధర్నా చేస్తా ఉన్నారు అకారణంగా అన్యాయంగా అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు రాకేష్ మాస్టర్ గారి మహిళలతో కలిసి దీక్ష చేస్తున్నారు రాకేష్ మాస్టర్ గారు జరిగిన విషయాలు కూతురు కంటికి మాట్లాడతారు చిత్రపురి కాలనీలో మేము నేను 40 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో నేను ఒక కార్మికుడిగా ఒక డ్యాన్స్ డైరెక్టర్గా 2000 సాంగ్ల వరకు నేను చేశాను ఏ హీరో కూడా పట్టించుకోలేదు ఏ డైరెక్టర్లు పట్టించుకోలా ఏ ప్రొడ్యూసర్లు పట్టించుకోలేదు పర్చూరి గోపాలకృష్ణ వాళ్ళ బ్రదర్ పర్చూరి వెంకటేశ్వరరావు కృష్ణమోహన్ రెడ్డి అనిల్ వల్లభనేని అనిల్ కొమరం వెంకటేష్ కిరణ్ కుమార్ వీళ్ళందరూ కూడా కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళడానికి మేము మా ఆడపడుచుడు మా అన్నదమ్ములు మేము ముందుకు వచ్చాము కానీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు హరీష్ రావు గారు కవితమ్మ ఇప్పుడు కవితమ్మ కూడా మినిస్టర్ పోస్ట్ వచ్చింది ఆమెకి కానీ తలసాని శ్రీనివాస యాదవ్ గారు ఆయన హ్యాండ్ ఉంది సినిమా కేసీఆర్ గారికి తెలియాలి తలసాని శ్రీనివాస యాదవ్ గారు మీరు ఏదో అనుకుంటున్నారు నేను మినిస్టర్ని నేను ఏది అనుకుంటే అది చేస్తానని మీరు ఏమీ చేయలేరు మా చిత్రపుర కాలనీ మాకు అందజేయాల్సిందే ఎమ్మెల్యే కాడి నుంచి ప్రతి ఒక్క వ్యక్తులు కూడా చిత్రపుర కాలనీలో కాపురాలు చేస్తున్నారు వాళ్ళకి ఇల్లులు ఉన్నాయి అది ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేయాలి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అన్నావు తెలంగాణ చిత్రపురి కాలనీలో చాలా దొంగలు ఉన్నారు మీరు ఈ బంగారు సినిమా రంగాన్ని మీరు బాగు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాకేష్ మాస్టర్గా కేటీఆర్ గారు మీ నాన్నగారు తర్వాత మీరే ఫోటోలు వేసుకొని బాగా ఊరేగింపు చేస్తున్నారు కానీ మీరు రాబోయే రోజుల్లో సీఎం అవ్వాలనుకొని మీరు ప్లాన్ చేస్తున్నారు అది తెలుసు కానీ మాకు మంచి జరగాలి మా ఆడపడుచులకు మంచి జరగాలి మీరు చేస్తారా లేదా లేదా వాళ్ళు ఏమైనా తిన్నారా 1000 కోట్లు తిన్నారు లేదా తలసాని శ్రీనివాసునికి యాదవ్ని కూర్చోబెట్టి మాట్లాడి నువ్వు అడిగి ఏం జరిగింది ఇక్కడ చిత్రపుర కాలంలో 1000 కోట్లు దొబ్బేశారో బయట తీసుకురా లేదంటే పెట్రోల్ పట్టుకొని మేము కాల్చుకొని చేస్తాం దానికి మీ తెలంగాణ బంగారు తెలంగాణ అన్న వీళ్ళు మీరే బాధ్యులు తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరిగింది తెలుగు ప్రజలకు అన్యాయం జరిగింది ఏపీ కాదు మీరు అసెంబ్లీకి వస్తే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చారు ఓకే వాళ్ళు పోలీసు వాళ్ళు చేయాల్సిన బాధ్యత వాళ్ళు చేస్తున్నారు తప్పే లేదు కానీ మీరు ఏం పీకారు పోలీసు వాళ్ళను కూడా తొత్తులుగా వాడుకుంటారు మీరు మాకు సేవ చేయడానికి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను మోసం చేశారు మీరు దళితుల్ని సీఎం చేస్తానన్నావు ఏం పీకాను నీకు కట్ల కట్టేవాడు ఈరోజు నీ కూతురికి మళ్ళా మినిస్టర్ పని ఇచ్చావు నీ కాందాన ఎమ్మెల్సీ తరఫున నువ్వు నీ కూతురికి ఇచ్చావు కానీ మా చిత్రపురి కాలనీ కార్మికుల సంఘానికి ఏం పీకాను ఏం పీకల రా మాట్లాడమ్మ పోలీసులు ఇది చాలా దారుణం కేసీఆర్
खबरदार।